నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్సీపీ సఖ్యతగా మెలుగుతోంది అవసరమైతే ఎన్డీఏలో చేరేందుకు కూడా సిద్ధమవుతోంది అనే ప్రచారం జరిగింది కానీ సీన్ కట్ చేస్తే తెల్లవారేసరికి భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న ప్రచారం ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఇది పార్టీ ప్రచారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వేరు ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వేరు అనేది మొదటి నుంచి విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఖచ్చితంగా అక్కడ వేరు ఇక్కడ వేరైనా పార్టీ అయితే అదే పార్టీ పెద్దలైతే వాళ్ళే పార్టీ అయితే వాళ్ళదే వేరే రెండు పార్టీలు ఏం కాదు ఇద్దరు కాకపోతే వీళ్ళ పోరాటం ఒక రకంగా ఉంది వాళ్ళది ఆరాటం ఒక రకంగా ఉంది ఖచ్చితంగా బలోపేతం కావడానికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తన పనిని తాను తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చేందుకు నెరవేర్తించేందుకు ముందుకు వెళ్తుంది అనేది చెప్పుకోవాలి అదే సమయంలో కేంద్రంలో కూడా ఖచ్చితంగా రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అవసరం ఉంది ఆ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇస్తున్నా సరే ఎన్డీఏలో కలుపుకుంటే ఇంకా మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయనే ఆలోచనలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో తాజాగా వీళ్ళ మధ్య పెద్దగా వివాదాలు లేవు అనుకుంటున్న టైంలో ఒక భారీ వివాదమే తెరమీదకొచ్చింది బీజేపీల్లో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సొమ్ములని ద్వారా ఆ పథకాలు అమలు చేస్తూ తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారు అనేది అంటే సొమ్ము కేంద్రాన్ని అయితే సోకు జగన్మోహన్ రెడ్డి గారిది అనే విధంగా కొన్ని విమర్శలు చేశారు ఇప్పుడు అవే హాట్ టాపిక్గా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ప్రతి పథకంలో కూడా కేంద్రం వాటా ఖచ్చితంగా ఉంది కేంద్రం వాటాతో పథకాలు అమలు చేస్తూ ఎందుకు ఈ గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ విషయం ప్రజలకు తెలియపరచాలి అనేది ఇప్పుడు రంగంలో దిగింది భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అవుతుంది అయితే వాటిని ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారు ఎంతవరకు ప్రజలు నమ్ముతారు ఓకే కేంద్రం సపోర్ట్ లేకుండా ఒక్కొక్కసారి ఏ ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేస్తుందని అనుకోలేము అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలే లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇటువంటి సమయంలో ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారంటే ఎంతో కేంద్ర ఎంతో కొంత కేంద్ర సహాయక సహకారాలు ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటారు కానీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ దాన్ని బయటపెట్టి లేదంటే ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుంది అనేది అర్థం కాని విషయం అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో ప్రజల్లో ఎటువంటి నమ్మకం కూడగొట్టి కూడగట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ ప్రచారంతో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి